హోమ్మేడ్ ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ కప్ కర్డ్ని వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ పౌడర్డ్ షుగర్ని వేసుకోవాలి. డైరెక్ట్గా షుగర్ వేసుకుంటే అది కరగడానికి చాలాసేపు పడుతుంది, సో మనం పౌడర్డ్ షుగర్ని యూజ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కర్డ్లో షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ అవైలబుల్ లేకపోతే మీరు కార్డమమ్ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం 1/2 కప్ ఇంట్లో వాడుకునే కుకింగ్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ కుకింగ్ ఆయిల్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఆయిల్ అనేది ఇలా పైకి కనపడకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా, ఇక్కడ చూపించేస్తున్నాం కదా, ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం జల్లెడ పెట్టుకుని దాంట్లో 1.5 కప్ మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత ఇలా ఇదంతా కూడా మనం జల్లెడు పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ పాలని మనం స్లోగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కలుపుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ బ్యాటర్ని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిగతా పాలను కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కేక్ బ్యాటర్ని మనం కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ పలచగా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఒక కేక్ పాన్ తీసుకుని దాంట్లో ఆ పాన్కి మొత్తం ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని వేసుకోవచ్చు, లేదా ఇలా మైదా పిండిని కొంచెం వేసుకుని మైదా పిండి పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. పూర్తిగా నిండా వచ్చే వరకు వేసుకోకుండా ఒక 3/4 ఆఫ్ ద పాన్ నిండేలాగా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో మనం కొంచెం మందంగా ఉన్న కడాయిని లేదా ప్రెషర్ కుక్కర్ని తీసుకుని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసుకున్న ఈ పాన్ని ఆ స్టాండ్ మీద పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 40-45 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే ఈ కేక్ని
బేక్ చేసుకోవాలి. కేక్ పూర్తిగా బేక్ అయిందో లేదో తెలియాలంటే ఇలా ఒక టూత్ పీక్ తీసుకుని మధ్యలో గుచ్చి చూస్తే టూత్ పిక్కి ఏమీ అంటకుండా క్లియర్గా రావాలి. అప్పుడు కేక్ తయారైనట్టు. ఇప్పుడు కేక్ రెడీ అయిన తర్వాత బాగా పూర్తిగా కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని మనం ఇలా చాకుతో సైడ్స్ అంతా తీసుకుంటూ ఇలా ఒక ప్లేట్లోకి వెనక్కి తిప్పి తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పీసెస్ కట్ చేసుకొని తినాలి. చూడండి, ఇక్కడ చూపిస్తాను కేక్ ఎంత స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా స్పాంజీగా వచ్చింది. అలాగే కేక్ చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. మీకు కావాలనుకున్న వాళ్ళు న్యూటెల్లాని పైన అప్లై చేసుకుని ఆ ఫ్లేవర్తో ఎంజాయ్ చేయొచ్చు. అంతే, ఎంతో డిలీషియస్ యమ్మీ కేక్ తినడానికి రెడీ.